మునుగోడు గడ్డ మీద గులాబీ జెండా ఎగరటం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షులు సంతోష్ రావులు అన్నారు. మునుగోడులో నిర్వహిస్తున్న ప్రజాదీవన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షులు సంతోష్ రావుల ఆధ్వర్యంలో కొల్చర మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సుమారు 30 వాహనాల్లో 200 మంది నేతలు బహిరంగ సభకు భారీ కాన్వాయిగా వెళ్లారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ కోనాపూర్ సంతోష్ రావులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నంగునూరి గౌరీశంకర్, కొమ్ముల యాదగౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీశైలం, గజని వెంకట్ గౌడ్, కాశీనాథ్, అల్లు మల్లారెడ్డి, రవితేజారెడ్డి, సోమా నరసింహులు, సాయిబాబా గౌడ్, రవీందర్, వేమారెడ్డి, బాలరాజ్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాజు నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చిలుముల మదన్ రెడ్డి గారి ఆదేశం మేరకు కొల్చారం మండలం నుండి సుమారు 20 వాహనాల్లో మరి మునుగోడులో జరుగుతున్న మన ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు వెళుతున్నాము. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసలేదు. గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం చేయడానికి గౌరవ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కొల్చారం మండలం నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరి సభను విజయవంతం చేయాలని